युवत स्वयं उपाधि अवकाश कल एसपी अखिल महाजन बोधगल अंगनवाडी केन्द्र में कुलीन को पंपिनी वेमलोड़ पटण में मद्यम मत कार ड्राइवर बीभत्सम चंद्रति पीएससी भवन निर्माण पनल परशी कलेक्टर अकाल वर्षा तो तड़ी मुद्दा धाया परशील बीआरएस सीनियर नायक एनुमु मनोहर रेड्डी मुस्ताबाद मंडल पोतगल अंगनवाडी केन्द्र में चिन्नारलकु पंपिंचेसिन कोडुगुड्डलो गुल्लिपै पुरुगुलु दर्शनम इच्चारु చిన్నారుల తల్లిదండ్రులు గ్రామస్తులు ఐసీడీఎస్ అధికారులకు ఫిర్యాదు చేసి గుడ్లు సప్లై చేస్తున్న ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోతగల్ గ్రామంలోని 5వ అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు పంపిణీ చేసే గుడ్లలో కుళ్ళిపోయిన స్థితిలో ఉండి పురుగులు కూడా బయటపడడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. గ్రామానికి చెందిన కొందరు యువకులు కేంద్రానికి చేరుకుని అంగన్వాడీ టీచర్ దృష్టికి తీసుకురావడంతో గత 3 రోజుల క్రితమే వాటిని ఏజెన్సీ నుండి సప్లై చేశారని తెలిపింది. అధికారులను ఈ విషయంపై వివరణ కోరగా సూపర్వైజర్ అంజలి సమాధానం ఇస్తూ కుళ్ళిపోయిన కోడిగుడ్లు సప్లై చేసే ఏజెన్సీపై చర్యలు తీసుకుంటామని భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఏజెన్సీపై వేటు వేస్తామని అన్నారు. బాలింతలతో పాటు చిన్నారులు పౌష్టికారం కోసం తీసుకునే గుడ్లు ఇలాంటి పరిస్థితుల్లో సప్లై కావడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన పర్యవేక్షణ నిఘా లేకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. తీసుకొని ఫ్రిడ్జ్ పెడదామని చెప్పి తీసే వరకు ఒకటి చేతులు పట్టుకోగానే మొత్తం చేతులు వేసుకుపోయి మొత్తం అంతా కుళ్ళిపోయిన వాసన భరించలేకుండా వచ్చేది. అన్ని పురుగులే ఇట్లా ఒకటి కాకుండా ఇంకా 2-3 చూసినాం. అవి 2-3 ఇట్లా కూడా అట్లే పురుగులు వచ్చేసినాయి. ట్రాక్టర్ బాక్స్ పెట్టి ఇప్పుడు తీసుకొచ్చి టీచర్ చూపిస్తే అది మాకు రాజుగారిని ఎప్పుడు రాజు మాట్లాడమని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. ఈరోజు పోతగల్ గ్రామంలోని మన బాలికల స్కూల్లో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రంలో రావడం జరిగింది. అయితే గత కొన్ని నెలల నుండి చిన్నపిల్లలకు అలాగ పోషకాహారంగా ఇచ్చేటువంటి ఆ గుడ్లు నాణ్యత లేదని చెప్పేసుకుని గత కొన్ని రోజుల నుండి కూడా మనకు వీడియోలలో లేదంటే చాలామంది మా దృష్టికి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన సందర్భంలో ఇక్కడ అంగన్వాడీ సూపర్వైజర్లు కూడా మేము ఈ ఇట్లా గిరిన గుడ్లు సరఫరా చేసుకోవాలని చెప్పేసి మేము అలా దృష్టి కూడా తీసుకెళ్ళిపోయినాం. ఖచ్చితంగా మేము ఆయన మీద చర్య తీసుకుంటాం, ఇట్లాంటిది ఇంకొకసారి కాకుండా చర్య తీసుకుంటామని చెప్పేసి అంటున్నారు. ఇంతటి రోజున కూడా మోతం గ్రామానికి చెందిన రాజేంద్రాచారి ఇక్కడికి వచ్చి వాళ్ళకంటే 19వ తారీఖు నాడు ఇక్కడికి ఎగ్స్ వచ్చినాయట. 19వ తారీఖు నాడు ఎగ్స్ వస్తే అంటే 2 రోజులు అయితే కేవలం 2 రోజులకి కుళ్ళిపోయిన గుడ్లను సరఫరా చేస్తున్నాడు అంటే ఇది ఒక 10 రోజులుండి 15 రోజులు స్కూల్ బంద్ ఉన్నాయి, హాలిడేస్ వచ్చినాయి, లేకపోతే ఆ కుళ్ళిపోయిన గుడ్లు ఉన్నాయంటేనేమో దాన్ని ఏదన్నా మాట్లాడవచ్చు. కేవలం 1-2 రోజులలోనే కోడిగుడ్లు అలా ఖరాబ్ అవడం ఏంటని తీసుకెళ్తే అందులోకి వెళ్ళి చిన్న చిన్న పురుగులు వెళ్తున్నాయి. ఒక గుడ్ అట్లా 4-5 గుడ్లు ఇళ్ళకి వెళ్తాయి. మళ్ళీ ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ విజిట్ చేస్తే ఆ గుడ్డు సైజు మామూలు ఒక చిన్న పక్షి గుడ్డు లేకున్నది. అది 50 గ్రాములు ఒక్కొక్క చిన్నపిల్లలకు వీళ్ళకు పౌష్టికాహారం వీళ్ళకి మంచి నాణ్యత ఉండాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం మంచి నాణ్యత గల ఫుడ్ ఇవ్వాలని చెప్పేసి ఒక్కొక్క ఎగ్గు సైజు 50 గ్రామ్స్ ఉండాలి. కానీ ఇక్కడికి వస్తే కనీసం ఒక 15 గ్రాములు కూడా లేదు ఆ ఎగ్గు. అది ఈ అధికారులు ఏం చేస్తున్నారు? ఇక ముందు ఇలాంటి జరగకుండా చూసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లకు కానీ వారి పైన ఉన్నటువంటి అధికారులకు కానీ మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే చిన్నపిల్లల ఆరోగ్యాలతో ఆడుకోకండి దయచేసి. అలా ఎలాంటి ఫుడ్ తింటున్నారని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ రారు. మీ మీద భరోసా కొద్ది ఇక్కడ సెంటర్కి పంపిస్తారు. మీ నాణ్యమైన ఫుడ్ ఇచ్చి వాళ్ళకు మళ్ళీ గర్భిణీ స్త్రీలకు కూడా మంచి నాణ్యమైనటువంటి భోజనాన్ని అందించాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను. మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్ర భవనాన్ని త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ అన్నారు. మంగళవారం రోజున పీఎస్సీ భవన నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. తుది దశ వరకు చేరుకున్న పనులను నాణ్యతగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని, 1.56 కోట్ల రూపాయల నిధులతో రోడ్డు భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న భవనం పూర్తయితే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని కలెక్టర్ అన్నారు. ఆసుపత్రి ఆవరణను పూర్తి స్థాయిలో శుభ్రం చేయాలని సందర్భంగా అధికారులను ఆదేశించారు. అనంతరం రుద్రంగి కస్తూర్బా గాంధీ పాఠశాల సందర్శించిన సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల ప్రగతిపై ప్రత్యేక దృష్టి సారించాలని, వారి సౌకర్యాల విషయంలో ఎలాంటి లోపాలు లేకుండా నిర్లక్ష్యంగా వివరించరాదని అన్నారు. ప్రతిరోజు మెన్యూ ప్రకారం భోజనాలు అందిస్తున్నారో లేదో స్థానిక అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. కలెక్టర్ వెంట R&RB DE శాంతయ్య, DEO రమేష్ కుమార్, స్పెషల్ ఆఫీసర్ వనిత తదితరులు ఉన్నారు. మద్యం మత్తులో ఒక కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతో వేములవాడ పట్టణంలో బీభత్సం సృష్టించిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. వేములవాడ పట్టణంలోని సివిల్ హాస్పిటల్ సమీపంలో సిరిసిల్ల ప్రధాన రహదారిపై జైత్యాలకు చెందిన ఎద్దండి ప్రశాంత్ అనే కారు డ్రైవర్ మద్యం సేవించి కారు నడుపుతూ అదుపు తప్పి డ్రైవింగ్ చేయడం వల్ల బీభత్సం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన పార్క్ చేసి 4 ద్విచక్ర వాహనాలను ఢీకొట్టి అక్కడే ఉన్న పరశురాములు అనే వ్యక్తికి కూడా తీవ్ర గాయాలయ్యాయి.
వెంటనే అతన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు. తన నలుగురు కుమారులతో ప్రసవాపూర్ గ్రామానికి వెళ్తున్న నిందితుడు ప్రశాంత్ అప్పటికే వట్టెంల గ్రామంలో ఇదే రీతిలో డ్రైవింగ్ చేయడంతో ఒక కుక్క అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్తులు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న వేములవాడ పోలీసులు కార్ డ్రైవర్ను అదుపులో తీసుకుని విచారణ చేస్తున్నారు. నేను సిరిసిల్ల కిరా వెళ్తున్నా. మధ్యలో ప్యాసింజర్ వాటర్ బాటిల్ తీసుకుని ఆపమంటే ఆపిన. పక్క బండి పోయి కిరాణా షాప్ లోకి వాటర్ బాటిల్ తీసుకొచ్చే వరకు తాకింది. రెగ్యులర్ ఇక్కడ కూల్ డ్రింక్ స్పాట్ ఉంటుంది, ఆ కిరాణా షాప్ వచ్చి కూల్ డ్రింక్ తాగుతున్నా. కూల్ డ్రింక్ తాగి బండి దగ్గర, మా బండి దగ్గరికి వస్తున్నా. వచ్చేటప్పుడు నాకు ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ వచ్చి నేను ఇట్లా తిరిగేసరికి రెండు అడుగులు ఎంకేసరికి ఒక కార్ వచ్చి ఒక సిడి డీలర్స్ అనే బండి అంటే గుద్దింది. ఆయన రోడ్డు మీద రాకుండా పోతున్నా కళ్ళమోడికి చూస్తున్నా. చూసేసరికి ఇట్లా తిరిగేసరికి నా బండిని కూడా మొత్తం గాడిలో ఉండి తీసుకొని పోయాడు. ఫుల్ డ్యామేజ్ అయిపోయింది. ఆ కారులో నలుగురు చిన్నపిల్లలు ఉన్నారు. అందరూ ఆ పిల్లల నుంచి ఆయన ఏమనలేకపోయారు. ఆయన ఫుల్ డ్రింక్ చేసినాడు. పోలీస్ వాళ్ళు వచ్చి అంది వాళ్ళు మేము ఫోన్ చేయకుండా వాళ్ళు ఇదేదో ఇక్కడ ఏదో పొరిజీ ఇక్కడ నుంచి పోతుంటే వాళ్ళు ఆగి వాళ్ళు వచ్చి చూస్తే మన పైప్ వేస్తే 300 వచ్చింది పైప్ అయినది. ఆయన క్యాలే లేదు. మేము మళ్ళీ మేము బండి తాళం మళ్ళీ మేము ఆయనకి యాక్సిడెంట్ అయినా కూడా గుర్తుకులేదు. మన డోర్ ఇచ్చిన మళ్ళీ బండి చాలు చేస్తాడు. బండి తీసుకుపోతాను, బండి తీసుకుపోతాను చాలు చేస్తాడు. ఒక క్షణం అయితే ఇప్పుడు ఆయన కూడా ఎమర్జెన్సీ సీరియస్లో ఉన్నాడు. ఆయన తలకే వలిగింది, బ్లడ్ వామిటింగ్ చేసుకుంటున్నాడు. ఒక 1 మినిట్ అయితే నా ప్రాణాలు కూడా పోయేది. ఆయన ఏం పేరు, ఎవరికి వస్తుండడు? ఆయన జగిత్యాల నుంచి వస్తున్నాడు, బస్పూర్కి పోతుండట. ఆల్రెడీ వట్టెంలో మార్గం మధ్యలో వట్టెంలో దగ్గర కూడా ఒక కుక్క పిల్లను కుక్కను కూడా గుద్దినాడు. ఆ కుక్క చనిపోయిందట. అక్కడ వట్టెం వాళ్ళు కూడా వాగ్వాదం జరిగిందట. అక్కడ వాళ్ళు కూడా పిల్లలు ఇస్తానంటే ఏడుచు పిల్లలు ఏడుస్తుంటే మేము తీసుకుపోతాం వెళ్ళిన తీసుకుపోతాం అని చెప్పి ఎక్కించుకొని వచ్చినాడు. ఎన్ని బండ్లు గుద్దిండి? ఫస్ట్ ఆటో, ఫస్ట్ సిడి డీలక్స్. ఆయన గుద్దినాక ముంగట ఒక ఆటో ఉంది, ఆటోను గుద్దిన. ఆటోను గుద్దినాక రాసుకపోతున్నాడు. బండి పార్కింగ్ చేసిన బండే నా బండి కన్నా ముందు ఆ సందిలో లోపల ఆయన కిరాణి. ఆయన లంచ్, ఆయన లంచ్కి వచ్చిండ మెకానిక్ తమ్ముడు. ఆయన నాలుగు బండి గుద్దినాక డైరెక్ట్ సామాన్ గుద్దేసాడు. మొత్తం ఎన్ని బండ్లు? మొత్తం 3 టూ వీలర్లు, ఒక ఆటో, అనేది కార్ ఒకటి, 5 మొత్తం. ఒక అతనికి తప్ప వేరే వరకు గాయాలేమైన ఎవరికన్నా? ఒక అయినా అతనికి తప్ప వరకు గాయాలు కాలేదు. ఆటోలో వాళ్ళు ఉన్న చిన్నపిల్లలకు కూడా గాయాలు కాలేదు. చిన్నపిల్లలను చూసి ఎవరేమలేకపోయారు. ఏం పేరు తమ్ముని? నా పేరు అయ్యప్ప. నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2 నెలల పాటు అందజేస్తున్న ఉచిత స్టాఫ్ స్కిల్స్, బేసిక్ కంప్యూటర్, సీసీటీవీ ఇన్స్టాలేషన్ విభాగాల్లో ఉచిత శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మాధవన్ పేర్కొన్నారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న 2 నెలల ఉచిత శిక్షణ శిబిరాన్ని మంగళవారం రోజున ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవాలని, కష్టపడి ఇష్టపడి పనిచేయాలనుకునే యువత కోసం తప్పకుండా ఉపాధి ఉద్యోగ అవకాశాలు వస్తాయని, విద్యార్థులకు తగిన ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా మంచి ఆదాయం వచ్చే అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరారు. జిల్లా పోలీస్ శాఖ ఎన్జిఓ సంస్థ సహకారంతో అందజేస్తున్న శిక్షణ సందర్భంగా ఉచిత వసతి భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నామని, ఆసక్తి గలవారు స్థానిక పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్పీతో పాటు చంద్రుర్తి సీఏ వెంకటేశ్వర్లు, రూరల్ సీఏ మొగిలి, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు, ట్రైనర్లు ఉన్నారు. దానికోసం మనం ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు, ప్రతి విలేజ్లో సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. ఎంత అవగాహన ఇంక్రీజ్ అవుతుంది, అట్లా జనాల వాళ్ళ ఇంటిలో కూడా సీసీటీవీ కెమెరాస్ పెట్టుకున్నారు. ఇప్పుడు మనం చూస్తే నిన్న నేను డేటా తీశాను, మన జిల్లాలో దాదాపు 4200 కెమెరాస్ ఉన్నాయి. ఆ 4200 కెమెరాతో 2300 కెమెరాస్ నడవట్లేదు, జస్ట్ 2300 కెమెరాస్ నడుస్తున్నాయి. సో అదే అంటే మీకు బేస్ మార్కెట్. మీరు ఎప్పుడు నేర్చుకుంటే మీరు ఆ విలేజెస్కి పోయి అందరూ రిపేర్ చేయవచ్చు. ఆ రిపేర్ చేస్తే అది మీకు ఒక ఆధారం దొరుకుతుంది, అంటే ఆ పని స్టార్ట్ చేయడానికి. ఎక్కడైనా మనం స్టార్ట్ చేయాలి. మీరు ఇప్పుడు అందరు ఇక్కడ యూత్ పిల్లలు ఉన్నారు. మీకు మంది ఏంటి అంటే ఇప్పుడు మధ్యలో వదలదండి. ఇది 2 మంత్స్ రెసిడెన్షియల్ కోర్స్, మళ్ళీ మీరు 2 మంత్స్లో వదిలేస్తే 1 మంత్ 10 డేస్ 15 డేస్ తర్వాత నాకు వచ్చింది, నేను వెళ్తాను, పని స్టార్ట్ చేసుకుని అట్లా చేయకండి. ఇప్పుడు ఏమైనా డిసిజన్ తీసుకున్నారు,
సో ఆల్మోస్ట్ 25 మెంబర్స్ ఇది కోర్స్ స్టార్ట్ అవుతుంది. మీరు ఏమైనా డిసిజన్ తీసుకున్నారో నేర్చుకుంటారు అంటే 100% తప్పకుండా నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత మీకు ఏమైనా దాని తర్వాత హెల్ప్ కావాలంటే మీ సెపరేట్గా షాప్ పెట్టాలి, అది ఏం చేయాలి అది కూడా మనం ఏర్పాటు చేసాం. దానిలో కూడా బ్యాంక్స్ ఏమైనా టైఅప్ చేసి అది కూడా మీకు హెల్ప్ చేస్తాము. సో దట్ మీరు ఏమైనా పర్సనల్గా ఏమైనా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసి చిన్న షాప్లో ఏమైనా మటీరియల్ కావాలో అది కూడా ఏమైనా బ్యాంక్ వాళ్ళతో టైఅప్ చేసి అది కూడా ఏర్పాటు ప్లాన్ చేస్తాము. కార్మిక సంక్షేమ బోర్డు సేవలను అందుబాటులోకి తీసుకురావాలని సిఐడియు రాజన్న జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. బోయినపల్లి మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో సిఐడియు కార్మిక సంఘం నేతలు గురజల శ్రీధర్ మాట్లాడుతూ లేబర్ వెల్ఫేర్ బోర్డు సంక్షేమ సేవలను 2 నెలల నుంచి నిలిపేయడం వలన భవన నిర్మాణ రంగ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొత్త లేబర్ కార్డులు, రెన్యువల్, ప్రమాద బీమా సౌకర్యం, క్లెయిమ్ వంటి సమస్యలను ఎదుర్కొంటూ అనేక అగచాట్లు పడుతున్నారని, వెంటనే కార్మిక శాఖ అధికారులు దీనిపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గురిజాల శ్రీధర్ తో పాటు కార్మికులు బుజ్జ శ్రీను, బొడ్డు రాజలింగం, అల్వార అంజయ్య, కరుణాకర్ తదితరులు ఉన్నారు. ఇప్పుడు ఆ సేవలు దాదాపు నెల 15 రోజుల నుంచి ప్రభుత్వం నిలుపుదల చేయడం వల్ల ఈ భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న అసంఘటిత కార్మికులు ఎవరైతే ఉన్నారో క్లైమ్లకు కానీ కొత్త లేబర్ కార్డులకు కానీ ప్రమాద బీమా సౌకర్యం కానీ ఏదైతే ఉందో ఇప్పుడు నెల 15 రోజుల నుంచి సేవలు నిలుపుదల చేయడం వల్ల తీవ్రంగా కార్మిక లోకం నష్టపోతుంది. కాబట్టి మరి ఇంత టెక్నాలజీ వ్యవస్థ వచ్చినా కూడా ఇప్పుడు అందులో ఏం ప్రాబ్లం అయిందో తెలియదు. కానీ మరి ఇప్పుడు నెల 15 రోజుల నుంచి ఆన్లైన్ సేవలు అనేది అందుబాటులోకి రాకపోవడం వల్ల క్లైములు చేసుకోవడానికి కానీ రిన్యువల్ చేసుకోవడానికి కొత్త కార్లు తీసుకోవడానికి ఈ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భంలో మరి రాష్ట్ర లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారంటే ఈ ప్రభుత్వ సిగ్గుమాలిన చర్యగా భావించాలని చెప్పి సందర్భంగా భవన నిర్మాణ సంఘం తరఫున ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ వారం 10 రోజుల్లో మాత్రం ఆన్లైన్ సేవలు అందుబాటులోకి రాకపోతే మాత్రం పెద్ద ఎత్తున భవన నిర్మాణ కార్మికులని జిల్లాలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు కూడగట్టుకొని పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయం ముందు కూడా ధర్నా చేస్తామని చెప్పి వెనకడుగు వేయమని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. అకాల వర్షాలతో కలిసి ముద్దైన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ హేనో మనోహర్ రెడ్డి డిమాండ్ చేశారు. వేములవాడ గ్రామీణ మండలం వట్టెంల చాదరాజపల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద సోమవారం కురిసిన అకాల వర్షాలకు తడిసి ముద్దైన ధాన్యాన్ని ఎనుగు మనోహర్ రెడ్డి స్థానిక నేతలతో కలిసి పరిశీలించారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ నేతలు రైతులను ఆదుకోవాలని, వెంటనే తడిసిపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేసి వారికి తగిన సాయం చేసే వరకు భారత రాష్ట్ర సమితి వారికి అండగా ఉంటుందని అన్నారు. వారి వెంట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం డైరెక్టర్ రాజయ్య, మేకల శ్రీనివాస్, సతీష్ రెడ్డి, గుడిసె అనిల్, బాలయ్య, సాయి గౌడ్, స్వామి రెడ్డి, మధుసూదన్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. పరదలు లేకుండా అయినాయి రైతుల ఇబ్బంది, ఎండకు అటు ఆ వానకు పరదలు గాలికి ఎంత లేచిపోయినా ఎంత ఎన్ని బరువులు వేసినా ఆగలేదు. ఈ అకాల వర్షం ఈ రైతన్న వెంట పడుతుంది. ప్రభుత్వం రైతులకు తాటిపత్రులు కానీ ఏదైనా సహాయం చేసి ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరుచున్నాము. ఇలా ఎందుకంటే రైతు ఎండల ఎంతో కష్టపడి నేర్పిండు, మ్యాచ్లు వచ్చే టైం వరకు వడ్లు మొత్తం లాగాలు వచ్చినాయి. దీని రైతు ఎంత ఇబ్బంది అంటే రైతంతా కష్టం. ఈ కష్టం నేనైతే ఎన్నడూ చూడలేదు ఇంత కష్టం. నిన్న జరిగిన అకాల వర్షంతో ఇప్పుడు వేములవాడ మండలంలోని వట్టెముల, నమిలిగుండుపల్లి, ఇటు ఫాజల్ నగరు, నూకలమర్రి, ఈ శాత్రాపల్లి, ఈ శివారు మాత్రమే అనుకోకుండా సాయంత్రం 2-4 గంటల మధ్యలో అకాల వర్షం పడి రైతులు కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ కాకముందే పాపం ఎట్లెట్లా కోతకత్త అట్టట్ల కోసి సాఫ్ చేసి కుప్పలు పోసుకున్న సందర్భంలో ఆ దురదృష్టవశాత్తు వర్షంతో పూర్తి స్థాయిలో ఆ కుప్పలకే వర్షం పడి పూర్తి స్థాయిలో నాని వాళ్ళను మేము పూర్తి స్థాయిలో అందరం ప్రభుత్వం కూడా వీళ్ళ ప్రశ్నల చిన్న సన్నకారు రైతులకు ప్రత్యేకంగా చిన్న సన్నకారు రైతులకు తాటిపత్రులు సరిపోయే లేదు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా సప్లై కూడా చేయడానికి ముందుండు. అకాల వర్ష సందర్భంగా ఎక్కడ వానలు పడ్డా రైతులకు పండిన పంట నష్టాన్ని కాకుండా పూర్తి స్థాయిలో చివరి గింజ వరకు కూడా మీరు ప్రభుత్వం చిన్న సన్నకారు రైతులు అన్ని రైతులకు వడ్లు కొనాలని మందరి పక్షాన రైతాంగ పక్షాన మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఈ మందర డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకుని మంచి గిట్టుబాటు ధర పొందాలని సింగిల్ విండో చైర్మన్ తన్నేరు బాబురావు అన్నారు. ముస్తాబాద్ మండలంలోని తెర్లమది, గన్నేరువారిపల్లి, రామలక్ష్మణపల్లి, కొండాపూర్, గూడూరు, మధ్యగుండ, బదనకల్ గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మార్కెట్ కమిటీ చైర్మన్ తల్లారి రాణి, సింగిల్ విండో చైర్మన్
తన్నీర్ బాబురావుతో కలిసి ప్రారంభించారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాలను వినియోగించుకొని దళారుల బారి నుండి రక్షించుకోవాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులను పలువురు సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శరత్రావు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్లు సతీష్ చందర్, వెంకటరెడ్డి, మాధారావు, లక్ష్మణరావు, రామిరెడ్డి, కుమరయ్య తదితరులు ఉన్నారు. పోతుగల్ సింగిల్ విండో పరిధిలోని పదనకల్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రానికి కృష్ణ మార్కెట్ కమిటీ చైర్మన్ రాణి గారి చేతుల మీద మరియు వారి పాలకవర్గ సభ్యులు, మా సహకార సంఘ పాలకవర్గ సభ్యులు మరియు రైతులు, మిత్రులు, సేవాభిలాషులు అందరికీ మా సహకార సంఘం తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వారు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి రైతులందరూ రెండు మూడు రోజుల్లో మనం దూకిన వెంటనే ధాన్యం డబ్బులు కూడా సిద్ధంగా ఉన్నాయి. రెండు మూడు రోజులు గత సంవత్సరం ఎట్లా జరుగుతుందో ఇప్పుడు కూడా ఎక్కడ కూడా రైతుల డబ్బులకు ఇబ్బంది లేదు. కాబట్టి మీరు అందరూ కూడా సహకరించండి, మేము ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటామని చెప్పి మనవి చేస్తాం. వచ్చిన నాతోటి పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు. వచ్చిన గ్రామ పెద్దలందరికీ, వచ్చిన మెంబర్స్ వాళ్ళకు, కౌంటీ మెంబర్స్ వాళ్ళకు పేరు పేరున అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఇప్పుడు చిన్న గాలి దేనికైనా మీ ఎన్నంటుంటూ నేను నడిపిస్తూ మీరు ఎలాంటిది అయినా ఇబ్బందులు పడకుండా నాకు చెప్పండి, గవర్నమెంట్కి ఉద్యోగం తీసుకువెళ్తాను. దాని యొక్క ధన్యవాదాలు. ఇవి నాటి వార్తలు. తిరిగి ప్రసారమైన వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.